ఫేస్బుక్ ఎప్రూవ్ చేశారు. ఈ రోజు అయితే మనం సింగ్ నగర్ కాలనీలో అయితే ఉన్నాం అనమాట. చూసారు కదా సింగ్ నగర్ మొత్తం ఏ విధంగా అయితే ఉందో, ఇంకా వాటర్ అయితే తగ్గలేదనమాట. సో ఇదంతా చూసే ముందు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అసలు బుడమేరు కట్ట ఎలా తగ్గింది, సింగ్ నగర్ కాలనీలోకి నీళ్ళు ఎలాగ వచ్చాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకండి, ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ గుండా వైఎస్ఆర్ కాలనీ, నెక్స్ట్ వచ్చేసి వైఎస్ రెడ్డి కన్వెన్షన్, నెక్స్ట్ వచ్చేసి పంత కాలనీ. ఈ మూడు కాలనీలు ఓన్లీ వర్షానికి నిండిపోయాయి అనమాట. వర్షానికి నిండిపోవడం వల్ల అప్పుడు ఈ వర్షానికి నిండిపోయిన కాలం ఏం చేసిందంటే, వర్షానికి నిండిపోయిన ఈ మూడు కాలనీలు ఈ నీరుని మొత్తం బుడమేరు కాలువలోకి పంపిద్దామని ఎవరు అనుకున్నారంటే వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు అనుకొని అప్పుడు ఏం చేశారు, బుడమేరు కాలువని తవ్వడం అయితే జరిగిందనమాట. చిన్న కాలువ తవ్వడం ఆ ద్వారాగా వెళ్ళిపోతాయని అనుకున్న వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు ఆ చిన్న కాలువ తవ్వగానే అది పెద్దదైపోయింది అనమాట. అంటే భారీగా అప్పటికే బుడమేరు కాలువ బాగా ఎక్కువ పారుతుంది అనమాట. అలా పారడంతో చిన్న కాలువ తవ్విన వీళ్ళు అది పెద్ద కాలువ అయిపోయి రిటర్న్ వచ్చేసాయి అనమాట. నీళ్ళు ఏదైతే బుడమేరు కాలువ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం సింగ్ నగర్ని ఎమ్మటే ముంచెత్తింది అనమాట. ఇంకా ఏదైతే ఈ మూడు కాలనీలు ఫస్టే చెప్పాను కదా, ఈ మూడు కాలనీలు అలాగే నిండిపోయినే ఉన్నాయన్నమాట. దాంట్లో మాత్రం ఎటువంటి నీరు తగ్గలేదు. ఎప్పుడైతే బుడమేరు కాలువ తవ్వడం జరిగిందో ఇంకా మొత్తం నిండిపోయాయి అనమాట. ఆల్రెడీ తక్కువ నిండిన ఈ మూడు కాలనీలు కూడా ఫుల్గా 10-12 ఫీట్ల వరకు మునిగిపోవడం అయితే జరిగిందనమాట. సో అసలు బుడమేరు కాలువని జనాలు తవ్విందే, వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు తవ్వడం వల్ల ఇంత పెద్ద నష్టం అయితే జరిగింది. లేదంటే ఈ మూడు కాలనీలే ములుగును, అది కూడా ఒక మోకాలు ఎత్తులో ములుగును. నాకు తెలిసి అంతవరకే నీళ్ళు వచ్చిన అంత నుంచి రాకపోను. వీళ్ళు బుడమేరు కాలువ తవ్వడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మునిగిపోవడం అయితే జరిగిందనమాట. అదొక కాలనీ కాదు, దగ్గర దగ్గర ఒక 10 కాలనీలు అయితే ఆ చుట్టుపక్కల మునిగిపోయాయి అనమాట. 10 కాలనీలకి ఎక్కువ. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, గతంలో కూడా ప్రతి సంవత్సరం కాకపోయినా అప్పుడప్పుడు ఒక 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి బుడమేరు కాలువ అనేది వర్షాలు పడడంతో చాలా వరకు ఎత్తులో పారేది అనమాట. అంటే నార్మల్గా ఉండే రోజుల కంటే చాలా ఎత్తులోని వాటర్ అయితే పారేది. ఓన్లీ వర్షం వచ్చిన నీరు అయితే ఆ బుడమేరు కాలువ అసలు తగదు, ఎందుకంటే దానికి కలెక్షన్లు ఏమి లేవు, వేరే వరద వచ్చేది అయితే లేవు. కాబట్టి ఓన్లీ ఈ కాలనీ నీరు మాత్రమే దాంట్లోకి వెళ్తుంది అనమాట. ఈ యొక్క 10-15 కాలనీ ఒక ఆ చుట్టుపక్కల 10-15 కాలనీలు అయితే ఉంటాయి అనమాట. ఆ చుట్టుపక్కల కాలనీ నీరు మొత్తం బుడమేరు కాలువలో నుంచి అలాగే వెళ్తూ ఉంటాయి. అలాగే ఆ కాలువ నీరు మొత్తం కూడా పొలాలకు కూడా వాడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ ఆ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అయితే మునిగిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఏదైతే 2-3 ఫ్లోర్లు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పడ్డారో, ఇలాంటి పెద్ద అపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, ఇలాంటి అపార్ట్మెంట్లు ఏంటంటే ఫ్లోర్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఒక 10-12 ఫీట్లు వచ్చినా కూడా వీళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి వాళ్ళైతే సేఫ్ అన్నమాట. అపార్ట్మెంట్లో చాలా వరకు అలాంటి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదేమో కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్ప వాళ్ళకైతే ఆస్తి నష్టం కానీ ఏం జరగదన్నమాట. ఇలాంటి అపార్ట్మెంట్లో కిందనే ఒక రూమ్ ఉంటుంది, అది కూడా వాచ్మెన్కి సంబంధించిన ఒక రూమ్ అయితే ఇస్తారనమాట. ఏమన్నా జరిగితే వాచ్మెన్ వస్తువులు కానీ వాళ్ళ సామాన్లు కానీ ఏమన్నా పోయే అవకాశాలు ఉంటాయి తప్ప పెద్దగా అయితే వాళ్ళకి ఆస్తి నష్టం జరగదు. ఎవరైనా కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు ఉంటే ఎవరు హెల్ప్ చేసినా కూడా ఏదైతే ఏ అపార్ట్మెంట్ అయితే బాగా నష్టపోయింది, కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఎక్కువ శాతం అయితే అపార్ట్మెంట్స్ నష్టపోయింది అయితే లేదు. ఏదైతే చిన్న ఇల్లులు ఉంటాయి, ఏదైతే చిన్న ఇల్లులు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అలాగే ఇంకా గ్రౌండ్ కనిపిస్తుందో స్క్రీన్లోని ఇలాంటి ఫ్లోర్లు ఇలాంటివి అంటే సింగిల్ ఫ్లోర్లు ఏదైతే ఉందో అలాంటి ఇల్లులో చాలా ఎక్కువ డ్యామేజ్ జరగడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ ఇలాంటి ఒక బిల్డింగ్ ఉంది, ఇదేంటంటే దాదాపు ఒక 4 ఫ్లోర్లు మొత్తం మీద అయితే పైన పెంట్ హౌస్తో పాటు 5 ఫ్లోర్లు అనమాట. ఇది అయితే కింద వరకు కూడా ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట, అంటే కిందన ఫిల్లర్స్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ కార్లు పార్కింగ్ చేసుకుంటారు. కార్లు పార్కింగ్ కాకుండా ఈ అపార్ట్మెంట్ కింద నుంచి కూడా ఫ్లోర్స్ ఉండేవి, ఇటు సైడ్ మొత్తం షాపులకు ఇచ్చేసినవి. ఇలాంటివి ఏంటంటే ఈ దీంట్లో ఉన్న సామాన్లు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లోర్లో ఉన్నాయో ఈ ఫ్లోర్లో సామాన్లన్నీ పైకి పెట్టుకుపోయే అవకాశం ఉంది.
కానీ రెండు ఫ్లోర్లు ఒక ఫ్లోర్ ఉన్న ఇళ్ళల్లో మాత్రం పైకెట్టుకు వెళ్ళే అవకాశం ఉండదు, వేరే వాళ్ళ ఇంట్లో పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే పెద్దగా నష్టం అయితే జరగదన్నమాట, చాలా తక్కువ. సో చూసారు కదా, సోఫా సెట్లు కానీ అలాగే మంచాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా పోయి అన్నమాట. ఇలాంటి ఫ్లోరు రెండు ఫ్లోర్లు ఉన్న మాత్రమే ఎక్కువ నష్టపోయారు. ఇందాక నుంచి చెప్పేది అదే మళ్ళీ చెప్తున్నాను. ఇక ఇక్కడ చూసారు కదా, ఈ షెడ్లో మొత్తం కూడా మట్టి అయితే పేరుకుపోయిందనమాట. సో చూసారు కదా ఎలా ఉందో వాటర్ ఇదంతా కూడా. ఇది అపార్ట్మెంట్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడైతే పెద్ద నష్టం అయితే జరగలేదన్నమాట. సో ఇది చూసారు కదా, ఈ గల్లీలో కూడా మనం దాని పక్క గల్లీకి అయితే వచ్చాము. ఈ గల్లీలో కూడా వీళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, అలెక్స్ స్టేషన్ బండి ఏదైతే ఉందో ఆ బండి కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడైతే వచ్చి ఇదంతా క్లీన్ చేస్తారన్నమాట. ఇది చూపించే కదా, ఇలాంటి ఇల్లులన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తారన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఈ ఇంట్లో కూడా చాలా వరకు వచ్చేసింది, బురదంతా పేరుకుపోయింది కాబట్టి అది కూడా క్లీన్ చేయడానికి ఈ బండ్లు అయితే వస్తున్నాయన్నమాట. దాదాపు ఒక బండి, ఆ బండితో పాటు ఒక ట్రాక్టర్లో ఒక 10-15 మంది జనాలు కూడా వస్తున్నారు. ఫైర్ ఇంజన్లు అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. మనకు అటు సైడ్ గల్లీలో కూడా రెండు ఉండడం జరిగింది, మనకి ఇటు సైడ్ కూడా అక్కడ ఆ చివర్లో ఒకటి ఉంది. సో ఇది ఒకటి ఉందన్నమాట. ఇలా ఫైర్ ఇంజన్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం 2 అయింది కాబట్టి వీళ్ళన్నీ పెట్టేసి ఫుడ్ తినడానికైతే వీళ్ళు ఈ దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళడం జరిగింది అన్నమాట. అక్కడైతే తినడం జరుగుతుంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే, ఏదైతే కొంచెం మంచి నీరు అంటే వీళ్ళు తేడానికి అవ్వదు కదా, ఇందులో ఎంతో నీరు ఉండదు కాబట్టి. సో వీళ్ళు తెచ్చుకునే నీరు కాకుండా మామూలుగా ఫస్ట్ కొంత పొట్టిగా బురద పోవడానికి ఇక్కడ నీళ్ళే కొంచెం వాడుతున్నారనమాట. సో ఏ విధంగా వాడుతున్నారు అనేది ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ నీరు అయితే కొంచెం ఎంతో కొంత బాగానే ఉంది కాబట్టి ఈ నీరు అయితే ఇంజిన్తో పాటు, ఈ ఇంజిన్ ఉంది కదా, దీని ద్వారాగా మన వాళ్ళు అయితే ఈ పైప్ ద్వారాగా మన ఈ అపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లు అన్నీ కూడా క్లీన్ చేశారనమాట. సో ఇక్కడి నుంచి ఈ అపార్ట్మెంటు, ఈ చుట్టుపక్కల దగ్గరకు ఒక 10 అపార్ట్మెంట్లు అయితే ఈ నీరు ద్వారాగా క్లీన్ చేశారనమాట. సో చూసారు కదా ఎలా ఉందో వాతావరణం. ఇది మొత్తం కూడా ఖాళీ ప్లేసు, అలాగే మధ్యలో ఒక చిన్న కాలువ ఉండేదన్నమాట. ఆ కాలువ అనేది ఇలా పోయేది, ఇలా పోయే వాటర్ని ఇది ఎక్కువ వర్షాలు పడడంతో ఎక్కువ వరద అయితే ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.